వైఎస్ ఫ్యామిలీతో చంద్రబాబు రాజకీయం బలయ్యేది ఎవరు? ఏపీ ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం జగన్ లక్ష్యంగా పొత్తులు కొత్త ఎత్తులు సిద్ధమవుతున్నాయి. పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తరువాత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తులు తమ అభ్యర్థుల ఖరారుపైన ఫోకస్ చేశాయి. బీజేపీ వైఖరిపైన స్పష్టత రావడం లేదు. ఇదే సమయంలో కడప పులివెందులలో కాంగ్రెస్ నుంచి పోటీ అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా మారుతోంది. కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. పీసీసీ చీఫ్గా షర్మిల వచ్చే ఎన్నికలలో ఎక్కడ పోటీ చేస్తారనేది ఇప్పుడు కడపలో చర్చగా మారింది. కడప పార్లమెంటు పులివెందుల స్థానాల వైపు షర్మిల చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్థిగా జగన్ మరోసారి పోటీ చేయడం ఖాయం. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్రెడ్డి తిరిగి పోటీ చేస్తారని చెబుతున్నారు. దీంతో వైసీపీ నుంచి అభ్యర్థుల విషయంలో అధికారికంగా నిర్ణయం వెలువడిన తరువాత కాంగ్రెస్ టీడీపీ తమ అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నాయి. కొంతకాలంగా వివేక కుమార్తె సునీత కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం ఉంది. తాజాగా ఇడుపులపాయలో షర్మిలతో భేటీ సమయంలో సునీత తాను పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఇటు టీడీపీ మిగిలిన ఎంపీ స్థానాలకు దాదాపు అభ్యర్థులను సిద్ధం చేసింది. కడప విషయంలో మాత్రం వైసీపీ కాంగ్రెస్ నిర్ణయం తరువాతనే తమ అభ్యర్థిని ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. అయితే తాజాగా ఒక కీలక ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. కడప ఎంపీగా వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేలా కొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వివేక కుటుంబానికి మద్దతుగా నిలుస్తామనే నినాదంతో టీడీపీ కాంగ్రెస్ నుంచి అభ్యర్థులను నిలబెట్టకుండా అక్కడ సౌభాగ్యమ్మ పోటీలో ఉంటే మద్దతు ఇచ్చేలా కొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు జిల్లాలో చర్చ సాగుతోంది. దీని ద్వారా ముఖ్యమంత్రి జగన్ ఎంపీ అవినాష్ను టార్గెట్ చేయడం లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీలోనూ కడప జిల్లాలోని అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో మార్పులు ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జమ్మలమడుగు, కమలాపురం, కడప అసెంబ్లీ స్థానాల్లో మార్పులు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. కడప కేంద్రంగా సీఎం జగన్ను రాజకీయంగా ఇరకాటంలో పెట్టే విధంగా ప్రస్తుత పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ వ్యూహరచన చేస్తున్నాయి. దీంతో ఎన్నికల సమయంలో కడపలో చోటు చేసుకునే రాజకీయం పైన ఆసక్తి నెలకొంది.